జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పటిష్టమైన వ్యవస్థ ఏదైనా ప్రారంభించారు కంటిన్యూ అవుతుంది అది సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నారు అంటే అది ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థ అలాగే వార్డు వార్డు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థనే చెప్పాలి కాకపోతే ఇప్పుడు రేషన్ డీలర్లకు సంబంధించి ఆ రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో ఎందుకంటే రకరకాల రోజు రోజుకి వస్తున్న మార్పులు రాష్ట్ర ప్రభుత్వంలో రకరకాల నిర్ణయాలు ఇవన్నీ కూడా వాలంటీర్ల మీద ప్రభావితం చూపిస్తున్నాయా ఎందుకంటే ఒక రకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక ఈ వాలంటీర్ వ్యవస్థ అంటారు పక్క రాష్ట్రాలు పక్క దేశాలు సైతం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూసాయి ఈ వాలంటీర్ వ్యవస్థను అంటే కరోనా విషయంలో ఎంతగానో ఉపయోగపడింది ఈ వాలంటీర్ వ్యవస్థ అంటే ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అని చెప్పాలి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కానీ ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ నుంచే వ్యతిరేకత వ్యక్తం కాబోతుందా ఒకవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చిన్నాభిన్నమైపోతే ఛిద్రమైపోతే ఇంకా పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా నష్టం చేకూరుతుందే తప్ప లాభం అయితే ఉండదు ప్రభుత్వానికి అనేది ఇంకా ప్రజలు అంటారా ఆల్రెడీ గతంలో అన్ని అలవాటు పడి ఉన్నారు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకుంటారు పింఛన్ మళ్ళీ పంచాయతీ కార్యాలకు వెళ్ళి పింఛన్ తెచ్చుకుంటారు కాకపోతే ఇక్కడ వాలంటీర్లకు అందాల్సిన గుర్తింపు వాళ్ళకి ఇచ్చే వేతనాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానికి మాత్రం ఇంకా సమాధానం లభించట్లేదు అయితే ఇక్కడ ఇంతలోపే నిన్న కాక మొన్నొచ్చిన డోర్ డెలివరీ వాహనాలు రేషన్ డోర్ డెలివరీ వాహనాల విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో రోడ్డు ఎక్కక ముందే వాళ్ళ జీతాలను భారీగా పెంచడం 16,000 నుంచి 21,000 చేయడం ఇదంతా కూడా ఇప్పుడు వాలంటీర్లు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి ఎప్పటి నుంచో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 18 నెలల నుంచి సేవలు అందిస్తున్నా సరే మామూలుగా ఇప్పుడు చిన్న చిన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లోనో సాధారణ కంపెనీలోనో 6 నెలలకు ఒకసారి జీతాలు లేదంటే ఏడాదికి ఒకసారి జీతాలు పెరుగుతాయి కానీ వీళ్ళకి డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ 5,000 రూపాయల వేతనమే అది కూడా గౌరవ వేతనంగా ఇస్తూనే వస్తున్నారు వాళ్ళు చెబుతున్నది కొంతమంది బహిరంగంగా చెప్పలేకపోతున్నారు కానీ చాలామంది అయితే చాకరీ కూడా పెరుగుతోంది అంటే రోజు రోజుకి ముందు చెప్పిన దానికంటే అన్నీ పెంచుకుంటా వెళ్తున్నారు వాళ్ళ వర్క్స్ పెరుగుతున్నాయి ఓకే నెలలో 10 రోజులు చేస్తారా లేదంటే 30 రోజులు చేస్తారా రోజులో 2-3 గంటలు చేస్తారని అనే విషయం పక్కన పెడితే పనులు పెరుగుతున్నా దానికి తగిన వేతనం పెరగట్లేదు ఆ గౌరవ వేతనం తగిన గుర్తింపు రావట్లేదు అనే బాధ మనసులో ఉన్నా దాన్ని పంటి కింద పెట్టుకుని ఇప్పటివరకు ముందుకు నడిచారు ఎప్పుడైతే ఈ రేషన్ డెలివరీ వాహనాల జీతాలు ఇమీడియట్గా పెంచారో కనీసం నెల కూడా అవ్వలేదు 1-2 రోజుల్లోనే వాళ్ళు లేకపోతే వెహికల్స్ వెనక్కి ఇచ్చేస్తారన్న పరిస్థితి ఎప్పుడు వచ్చిందో ఇమీడియట్గా దిగి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సో ఇప్పుడు కూడా వాలంటీర్లు ఈ విషయాన్ని గమనించి వాళ్ళు కూడా రోడ్డు ఎక్కితేనే పరిస్థితిలో మార్పు వస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు అంటే మరి అంతవరకు తీసుకొస్తారా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వాళ్ళు పెద్దగా డిమాండ్ చేయట్లేదు 5,000 జీతాన్ని 7,000 చేసినా చాలు అంటున్నారు కొంతమంది 9,000 అడుగుతున్నారు కొంతమంది 12,000 అడుగుతున్నారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తగిన న్యాయమే చేస్తారు వీళ్ళకి వాళ్ళు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రతిఫలమే దక్కే ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట మరి ఇది ఎంతవరకు వెళ్తుంది ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి